మహిళలు పురుషుల కంటే ఉన్నత స్థాయిలో ఉండాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎల్కేవీ రంగారావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా భద్రత అనే అంశంపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఐజీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా ఉండటం కాదని పై స్థాయిలో ఉండాలన్నారు. తల్లి స్థానం గొప్పదని ఆయన పేర్కొన్నారు. పురుషుడు ఏ స్థానంలో ఉన్నా ఎక్కడ ఉన్నా అందుకు తల్లి తీర్చిదిద్దడమే కారణమని అన్నారు. నవ్య సమాజం బాగుపడాలంటే మహిళ చేతులనే ఉందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ సమాజంలో మార్పు రావడంతోనే రుగ్మతలు రూపుమాపగలమన్నారు. అని చెప్పి నిర్ణయించుకున్నారు ముందుగానే. సరే యథావిధిగా గురువు గారిని అడిగారు, నేనేం మాట్లాడతానో మీకు తెలుసా? సో నిన్న తెలుసా అంటే వెళ్ళిపోయారు కాబట్టి ఈరోజు ముక్తకాండంతో అందరూ కూడా అది తెలియదు గురువు గారు అని చెప్పారు. తెలియనప్పుడు చెప్పి కూడా ప్రయోజనం లేదు. ఈరోజు కూడా మళ్ళీ మాట్లాడలేదు గురువు గారు. సో ఏం చేద్దామని చెప్పి ఈనాటి శిష్యులందరూ తెలియగలవాలి కదా వీళ్ళందరూ. సో రేపు ఏం చేద్దామంటే సగం మంది తెలుసని చెప్తాం, సగం మంది తెలియదు అని చెప్తామని చెప్పి నన్ను నేర్చుకున్నాను. సో బాగుంది గురువు గారు వచ్చారు. ఒక పిల్లలైతే కూడా దే హ్యావ్ దేర్ రైట్, వాళ్ళ చేతి పైన అంటే వాళ్ళ పైన చేతి పట్టే అధికారం ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దట్స్ వాట్ యాక్సెస్. ఎందుకంటే ఇది ఇలాగా ఒక తల్లిదండ్రుల చేత వైలెన్స్ చూసినటువంటి పిల్లలు దే విల్ థింక్ ఇట్ ఇస్ నార్మల్. వాళ్ళ సమాజంలో ఎదిగేటప్పుడు ఇలాగా నార్మల్గా వాళ్ళు నన్ను కొట్టారు, సో మళ్ళీ మేము మీద వాళ్ళు కొడతామని చెప్పి దేనికి టెక్కారు. అందుకే మనకు కావాల్సింది విలువలతో కూడినటువంటి విద్య. ఒక మనిషి యొక్క స్వతంత్రం అనేది ఇంగ్లీష్లో ఒక సెయింగ్ ఉంది, మ్యాన్స్ ఫ్రీడమ్ ఎయిమ్స్ బిఫోర్ ద టిప్ ఆఫ్ యువర్ నోస్ అంటారు. అంటే నోస్ ఒక ముందు వరకే నీకు ఒక అనుమతి ఒక మనిషికి అతని పైన చేసి పెట్టడానికి ఎటువంటి ఎవరికి దాన్ని దాటి వెళ్ళడానికి ఎవరికి మనకి హక్కు లేదు అని చెప్పారు.